మిరస్ క్రియేషన్స్ ఈ రోజు మీకు చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్న కామెంట్స్ లో నన్ను చాలా మంది అడుగుతున్నారండి. ఈ టాపిక్ వచ్చేసి అంటే నేను ఇంట్రోస్ పెడుతున్నాను కదా, ఇంట్రోస్ చాలా బాగుంటున్నాయి, సో ఎక్కడ అంటే మీరు ఎలా యూజ్ చేసి దేన్ని యూజ్ చేసి చెప్తున్నారు, ఎలా ఆ ఇంట్రోస్ పెడుతున్నారని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో అందు గురించి నేను దీనికి ఫిల్మోరా యూజ్ చేస్తానని చెప్పాను. మళ్ళీ కొంచెం క్లారిఫికేషన్ కోసం నేనైతే ఇప్పుడు స్క్రీన్ రికార్డ్స్ చెప్తున్నానండి. మీకు పీసీ ద్వారా స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ఆ ఫిల్మోరాలో ఇంట్రోస్ ని ఎలా తయారు చేయాలో చెప్తానండి. మీరు మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కామెంట్ సెక్షన్ లో కామెంట్ అడగండి, నేను తప్పకుండా మీకు క్లారిఫై చేస్తాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సిస్టమ్ లో చెప్తున్నాను, ఐ హోప్ యు ఆల్ ఆర్ అండర్స్టాండ్ దట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎడిటింగ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏం యూజ్ చేస్తున్నాను అండ్ ఎడిటింగ్ ఎట్లా చేస్తున్నాను అన్నది చెప్పాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడు తీసుకున్న టాపిక్ వచ్చేసి, నాకు ఇంట్రోస్ చాలా చేశాను కదా, ఆ ఇంట్రోస్ అన్ని ఎట్లా చేశారు అని అన్నారు. దాంట్లో బీచ్కి సంబంధించింది అండ్ వేవ్ది ఉంది కదా, అవి ఇట్లాంటివి ఎట్లా చేశారు అని చెప్పేసి చాలామంది అడిగారు. సో దానికి నేను వండర్ షేర్ ఫిల్మోరా 9 యూజ్ చేస్తానండి. ఇది ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ఇది ఓన్లీ మనకి సిస్టమ్స్కి అండ్ ల్యాప్టాప్కే యూజ్ అవుతుంది, మొబైల్లో ఇది ఇన్స్టాల్ చేసుకోవడం కుదరదు. ఓన్లీ ఇది సాఫ్ట్వేర్ అనమాట. సో అందు గురించి సిస్టంలోనే ఓపెన్ అవుతుంది, ఇది కొచ్చు ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇది మీ ల్యాప్టాప్కి కానీ దేనికన్నా ఓపెన్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది, వెయిట్ ఏ సెకండ్. ఓకే, ఇక్కడ చూడండి, న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్. ఆల్రెడీ పాత ప్రాజెక్ట్స్ అనమాట ఇవన్నీ. సో ఈ వీటిని యూజ్ చేయాలనుకుంటే ఈ వీటి మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనకి న్యూ ప్రాజెక్ట్లో నేను చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సైజ్ తీసుకోవాలి, అంటే న్యూ ప్రాజెక్ట్ ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్లో మనం 1:9, 1:1 ఇట్లా తీసుకోవాలి. 6:9 అంటే మనకి యూట్యూబ్కి సంబంధించింది వస్తుంది, 1:1 అంటే ఇన్స్టాగ్రామ్, ఇట్లా మనం ఏం పోస్టులు చేయాలనే ఎడిటింగ్కి దీంట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లో నేను ఇదంతా బ్లాంక్గా ఉంది కదా, ఇక్కడ ఇంపోర్ట్ మీడియా, ఇంపోర్ట్ అని చూసారా, ఇక్కడ క్లిక్ ఇవ్వండి, 1 క్లిక్ ఇవ్వండి, ఇస్తే ఇంపోర్ట్ మీడియా ఫైల్స్. ఇక్కడ మనం ఒక ఫైల్ని తీసుకుందాం, సో అది మనం డైరెక్ట్ మన కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఛానల్ ఇంట్రో చేస్తున్నాను. ఆల్రెడీ మీరు మీకు కావాల్సింది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలండి. సో చూడండి, ఇగో ఇవన్నీ నా ఛానల్ ఇంట్రోస్ ఆల్రెడీ చేసినవి అన్నమాట. సో ఈ ఛానల్ ఇంట్రోస్లో నన్ను చాలామంది బీచ్ ఇంట్రో ఎట్లా చేశారు అండ్ ఈ వేవ్ ఇంట్రో ఎట్లా చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు నేను వేవ్ ఇంట్రో గురించి చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో నేను వీడియోస్ ఫర్ ఇంట్రోస్ అంటే ఇవి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకు పెట్టుకున్నాను, డబుల్ క్లిక్ చేసి ఇక్కడ వేవ్ ఇంట్రోస్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ ఇస్తే డైరెక్ట్ దీంట్లో పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సింది తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం లోగో పెట్టాలి. ఇది ఎంటీలో ఉంటుంది, మనం మన లోగో పెట్టుకుంటే ఒక ఇంట్రో అయిపోయినట్టే అనమాట. సో ఆ లోగో పెట్టడం చాలా ఈజీ, మనం ఆ లోగోని కూడా వేరే దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మన ఇంట్రోస్కి సంబంధించింది లోగోస్ కానీ ఇంట్రోస్ కానీ మనం ఒక యాప్ ఉంది, ఇదిగో చూడండి నా లోగోస్ అనమాట, నా ఛానల్ లోగోస్ ఇవన్నీ. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నా రెడ్ కలర్ది, ఓపెన్ చేద్దాం, క్లిక్ చేసి ఓపెన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేయాలి, మనకి ఏది కావాలో అది ఇట్లా తీసుకొచ్చి డ్రాగ్ చేయండి. ఇక్కడ చూడండి 12:18:720, 19:20:1080 అంటే ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ కావాలో తీసుకోవాలి. అంటే ఇది యూట్యూబ్ తరపున కావాలా లేకపోతే వేరే ఇన్స్టాకి కానీ దీనికి కానీ కావాలా అనుకుంటే, మనం యూట్యూబ్లో యూజ్ చేసేది ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్ అనమాట. సో వీ షుడ్ యూజ్ దిస్, ఓకే ఓకే చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఓకే అయిపోతుంది. మీకు డ్రాగ్ చేయడం రాదు అంటే ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, ఈ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే అక్కడ పేస్ట్ అయిపోతుంది అనమాట. చూసారా, ఇక్కడ 2 పేస్ట్ అయినాయి, ఒకటి తీసేద్దాం. దాని మీద క్లిక్ చేసి మన కీబోర్డ్లో ఉన్న డిలీట్ మీద క్లిక్ చేస్తే పోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఇంట్రోని డ్రాగ్ చేద్దాం, చూద్దాం ఇప్పుడు ఎక్కడికి వస్తుందో. ఫస్ట్ ఇంట్రో ఎక్కడికి రావాలో చూద్దాం. ఇక్కడికి రావాలి. సో మనం పాజ్ పెట్టాలి, అప్పుడు పెట్టి దీన్ని ఇక్కడ తీసుకురండి, ఇలా డ్రాగ్ చేసి తీసుకురండి. ఇప్పుడు ఇక్కడ మన బ్లాక్ ఉంది కదా,
ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ని ఎట్లా తీసేయాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ మన పెన్సిల్ మార్క్ ఉంది కదా, ఈ పెన్సిల్ మార్క్ని తీసుకొచ్చి ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్లాక్ కలర్ క్లిక్ చేయండి. అప్పుడు చూసారా ఇట్లా నీట్గా అవుతుంది. ఈ ఎడ్జెస్ మనకి బ్లాక్ కలర్లో అటు ఇటుగా ఉన్నాయి కదా, సో దాన్ని అంతా మంచిగా చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్స్ మార్చుకోవాలి. ఫెదర్స్ చూసారా ఇప్పుడు నీట్గా వచ్చింది. సో దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే చిన్నదవుతుంది, పెద్దదవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఈక్వల్గా దీనికి ఫేస్ చేద్దాం. సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనకి ఇది ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా, సో దీన్ని ఇట్లా డ్రాగ్ చేయండి. ఎక్కువ డ్రాగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉండిపోయింది. సో మనం ఏం చేయాలంటే అది ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఇట్లా మూవ్ చేయండి నెమ్మదిగా. దీని మీద ఇలా కర్సర్ పెట్టి ఇట్లా మూవ్ చేయండి. అది ఎక్కడ వరకు వచ్చిందో చూడండి. ఇక్కడితో అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే ఇంకొంచెం వెళ్ళచ్చు. ఇప్పుడు దీని మీద క్లిక్ ఇవ్వండి. ఒక క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సిజర్స్ టైప్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది సపరేట్ అయిపోతుంది. సో ఇంకా మనకి ఇక్కడ ఎంటీగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇంకా డ్రాగ్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు చూద్దాం. ఇంకొంచెం లేట్ అవుతుంది కదా, సో కొంచెం ముందుకు తీసుకెళ్దాం. అండ్ దీనికి మనం దాంతోపాటు ఆప్షన్ పెట్టాలంటే ఇక్కడ మోషన్ అని చూసారా, ఈ మోషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ భూమిలా పెట్టండి. అట్లా వస్తుంది అన్నమాట అప్పుడు అది. ఓకే చేయండి. చూడండి ఇప్పుడు వస్తుంది. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొంచెం డ్రాగ్ చేద్దాం. అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా నేను చేస్తున్న అడ్జస్ట్మెంట్ అనమాట, చూడండి. ఓకే ఇట్లా చేసుకున్న తర్వాత, ఇట్లా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ దగ్గర క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మై వీడియో అని ఉంది కదా, దీన్ని చేంజ్ చేసేయండి. ఏంటి ఇంట్రో, మై వేవ్ ఇంట్రో. ఓకే అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టు ఏ గ్యాలరీలో ఎక్కడ సేవ్ అవ్వాలని చెప్పేసి ఆప్షన్ అడుగుతుంది, అది క్లిక్ చేయండి. మీ సిస్టంలో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఇక్కడ సెట్టింగ్స్ వచ్చేసి 12x80, మనకు కావాల్సింది ఇదే కదా, 12x720 కాబట్టి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ పెట్టండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తే ఇది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. చూసారా, అంటే చిన్న ప్రాజెక్ట్ కాబట్టి చాలా త్వరగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. తర్వాత మనకి బ్లింకింగ్ సౌండ్ వస్తుంది. సో ఇదొక్కటి ప్రాసెస్. ఇంకొకటి చెప్తాను, ఇంకొక ఇంట్రో గురించి చెప్తాను. సో అయిపోయింది కదా, ఇది బ్లింకింగ్ వచ్చింది కదా. ఫైన్ టార్గెట్, ఇది ఎక్కడుందో మనం ఇక్కడ నుంచే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక ఇంట్రో గురించి చెప్తున్నాను నేను. దీంట్లో వచ్చేసి ఇంకొకటి పార్టికల్స్ తీసుకున్నాను అన్నమాట. పార్టికల్స్ అంటే ఇట్లా ఉంటాయి. సో ఇది మనం యూట్యూబ్లో నో కాపీరైట్ పార్టికల్స్ అనుకుంటున్నా వస్తుంది, ఓన్లీ పార్టికల్స్ అనుకుంటున్నా వస్తుంది. దీనివల్ల ఏమీ కాపీరైట్ క్లైమ్స్ అయితే రావు. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం తెలుసు కదా, సేఫ్ ఫ్రమ్ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్కి వెళ్ళండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే యువర్ టైటిల్ హియర్ అని చూసారా, దీన్ని డ్రాగ్ చేసి పట్టుకోండి. అప్పుడు ఇట్లా డబుల్ క్లిక్ ఇవ్వండి దీని మీద. అప్పుడు ఇట్లా వస్తుంది ఆప్షను. ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టేయండి, అది మొత్తం పోతుంది. అప్పుడు ఇక్కడ నేను వచ్చేసి మల్లీరాజ్ క్రియేషన్స్ కదా, అట్లా టైప్ చేస్తాను మల్లీరాజ్. ఎంటర్ చేసి క్రియేషన్స్. ఓకే ఇప్పుడు ఇది మిడిల్కి ఉండేలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. అంటే మీకు కలర్ ఏం కావాలి,
ఎట్లా ఉండాలి, ఈ ఆప్షన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను వైటే పెడతాను, వైటే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని మట్టుకు పర్టికులర్గా మార్చండి. ఇది ఎట్లా మార్చాలంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టైప్ చేయండి ఇంపాక్ట్ అని టైప్ చేయండి. ఇంపాక్ట్ అని టైప్ చేస్తే వచ్చింది కదా. సో ఇప్పుడు చూసారా దీనికి ఇక్కడ టైపింగ్ అన్న చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఇంకా పెద్ద సైజు పెంచుకోవాలంటే ఎట్లా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఆప్షన్ అని చూసారా 80లో ఉంది కదా, ఇది ఇంకా పెంచచ్చు. ఓకే 100లో పెట్టాను, 150లో పెట్టాను. ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేశాక ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది మనకి. సో ఇది ఇట్లా వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా అడ్జస్ట్ చేశారు కదా, ఇంకా మనం దీనికి ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. యానిమేషన్, ఇక్కడ యానిమేషన్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైప్ అంటే ఇక్కడ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఫస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పేస్ట్ అయిపోతుంది. క్లిక్ చేయడం చెప్పాను కదా, ఈ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసినా కూడా ఇది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో ఇది పైన ఫోల్డర్ పైన లైన్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందాక పార్టికల్స్ తీసుకున్నాం కదా, దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇది మనకి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకుందాం. ఇంటూ ఇక్కడ సిజర్స్ని క్లిక్ చేసి ఇది డిలీట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ పార్టికల్స్ని క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అంటే ఇది ఆల్రెడీ ఇట్లా ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నార్మల్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మల్టిప్లై మీద క్లిక్ చేస్తే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చుట్టూ అంతా బ్లాక్ వచ్చింది, మన పార్టికల్స్ మాత్రం లోపల మళ్ళీ రాజ్ క్రియేషన్స్ దగ్గర ఆపరేట్ అవుతున్నాయి. సో దీనికి యానిమేషన్ అంటే ఏదన్నా ఎఫెక్ట్స్ కానీ ఇట్లా ఏమైనా పెట్టాలన్నా కూడా పెట్టుకోవచ్చు. నేను ట్రాన్సాక్షన్ ఒకటి వేస్తున్నాను, దీనికి ఇది వేస్తాం. ఓకే ఇప్పుడు చూడండి, ఓకే ఫ్రెండ్స్, దీనికి ఏదైనా మ్యూజిక్ పెట్టుకోవాలి అంటే నో కోఆపరేటెడ్ మ్యూజిక్స్ యూట్యూబ్లో ఉంటాయి కదా, ఆ మ్యూజిక్ని పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పార్టికల్స్ లోపల తిరుగుతున్నట్టు వస్తున్నాయి కదా. సో ఇట్లా మనకి ఇంత అవసరం లేదు, ఇంత చాలా హెవీ అయింది ఇంట్రో, ఇంత పెద్దదైంది అనిపిస్తే మీరు ఏం చేయాలంటే కొంచెం కట్ చేసేసేయండి. ఇంటూ మార్క్ ఈ సిజర్స్ని పెడితే రెండు కట్ అయిపోతాయి అన్నమాట. సో ఫాస్ట్గా అవ్వాలంటే ఇట్లా పెట్టుకో చిన్న ఇంట్రో. ఇక్కడ మనకి టైమింగ్ కూడా వస్తుంది, మన ఇంట్రో ఎంత టైం వరకు ఉండాలో అనుకుంటే 5 సెకండ్స్ అనుకోండి, ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదన్నా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు క్లారిఫై చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇంట్రో న్యూ. ఓకే ఇక్కడ మనం ఎందులో సేవ్ అవ్వాలి అంటే, నేను నా ఇంట్రోస్ అన్నీ ఒక దాంట్లో పెడతాను. సో దాంట్లో సేవ్ అవ్వాలంటే ఆ సెలెక్ట్ ఫోల్డర్ని చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇట్లా మనం ఫిలిమోరాలో ఇంట్రోస్ అయితే రెడీ చేయొచ్చు. ఇంకా మీకు ఫిలిమోరాకి సంబంధించినవి ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. అంటే ఫిలిమోరాకి సంబంధించినవి కొంతమంది చెప్పారు, బట్ తెలుగులో చెప్పింది చాలా తక్కువ అనమాట, మనం ఇంగ్లీష్ లో అయితే బాగా చెప్తున్నారు.
సో మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఫిల్మోరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వచ్చేసి ఇంట్రోసే కాకుండా ఎడిటింగ్ చేసేటప్పుడు మధ్యలో వీడియోస్ కి మధ్యలో వస్తూ ఉంటాయి కదా, అవి ఎట్లా పెట్టినారని కూడా అడిగారు. సో అది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీ లైక్ వల్ల ఇది కొంతమందికి ఇంకా ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.